ఇక డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు హాట్ కామెంట్స్ చేశారు. దయ్యాలు వేదాలు వలించినట్టు అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పొంగులేటుగా చేసిన అన్యాయం ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్కు తెలుగుదేశం పార్టీని అమ్మి చంద్రబాబు గొంతు కోసిన వ్యక్తి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అంటూ విమర్శించారు. మీరు పొంగులేటి గారి ఆర్థిక సాయంతోనే మీరు ఎన్నికలు చేశారు. మరి ఆ రోజు తెలియదా మీకు ఈ డబ్బు మరి ఏ విధంగా వచ్చిందో మీకు తెలియదా? మరి దీన్ని ఎట్లా మీరు భావించి తీసుకున్నారు ఆ రోజు? రెండోది, తండ్రి లాంటి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఎస్, ఆయన తండ్రిగా భావించారు, కానీ ఆయన చేసిన అన్యాయం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు తెలుసు. నువ్వు మాట్లాడే ముందు ఆనాడు ఈ జిల్లాలో మహాకూటమి రూపంలో కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే వాళ్ళందరినీ మోసం చేసి కేసీఆర్కి తెలుగుదేశం పార్టీని అమ్మి చంద్రబాబు గొంతు కోసింది నువ్వు కాదా అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. నువ్వు నీతులు వల్లిస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉండాలి, లేకపోతే వ్యక్తిగత విమర్శలు నాకు